సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ నాకు చాలా స్పెషల్ అండ్ నేను నాకు ఇష్టమైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ని అయితే నడుపుతున్నాను. సో ఇప్పుడు మన దగ్గర ఉంది టైటానియం డీజిల్ వేరియంట్. సో డీజిల్ అన్నాక ఆబ్వియస్లీ మాన్యువల్లే ఉంది. సో ఆ టైంలో వేరియంట్ లైనప్లో డీజిల్లో ఓన్లీ మాన్యువల్లే ఇచ్చారు, బట్ పెట్రోల్లో బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో ఇచ్చారు. సో ఇప్పుడు నేను నడుపుతున్న వేరియంట్ అయితే డీజిల్ వేరియంట్. సో నాకైతే చాలా 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 ఫేవరెట్ కార్ ఇది. సో నా దగ్గర కూడా ఆల్రెడీ ఒకటి ఉండే, బట్ అది ఓల్డ్ మోడల్. ఇప్పుడు నేను నడిపేది అయితే లేటెస్ట్గా, ఐ మీన్ ఓల్డ్ మోడల్కి 2019 ఆ రేంజ్ అన్నట్టు. సో ఆల్రెడీ నేను దీని మీద కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను. సో ఆ షార్ట్లో మీకు తెలిసే ఉంటుంది లైక్ ఏ మోడల్ అనేది. సో అలా, సో లెట్స్ స్టార్ట్ డ్రైవింగ్. సో బండి అయితే ఇప్పుడు స్టేబుల్ కండిషన్లో ఉంది. సో ఇంజన్ ఒకటి ఆన్లో ఉంది అండ్ పార్కింగ్ లైట్స్ ఇవన్నీ, సో ఎక్సెట్రా. సో నేనైతే ఆబ్వియస్లీ మాన్యువల్ కాబట్టి క్లచ్ ఉంది అండ్ ఇంజన్ స్టార్ట్ చేస్తున్నప్పుడైతే క్లచ్ లాక్ అయితే ఏం లేదు. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్రెస్ ద క్లచ్. సో కొద్దిగా స్టార్ట్ అవ్వగానే కొద్దిగా నాకైతే డీజిల్ క్లాటరింగ్ సౌండ్ అయితే క్యాబిన్కి వినిపిస్తుంది. సో ఆబ్వియస్లీ డీజిల్ ఇంజన్ అంటే ఆ మాత్రం క్రాక్లింగ్ అయితే ఉంటుంది అండ్ డీజిల్లో మనకి మంచి పవర్ కూడా బాగానే ఉంటుంది. సో ఆ పవర్ కూడా డిస్కస్ చేద్దాము. సో గెటింగ్ ఇన్ టు ఫస్ట్ గేర్, రెవింగ్ ద మోటార్. సో రేవ్స్ అప్ టు 1500 ఆర్పిఎం వరకు రేవ్ అవుతుంది. అక్కడి నుంచి కొద్దిగా పైక్ అనేది రేవ్ అవ్వట్లేదు. సో ఆఫ్ వి గో. సో ఫస్ట్ గేర్ 25. సో సెకండ్ గేర్ 39-41 అండ్ థర్డ్ గేర్ ఆబ్వియస్లీ సమ్ 52 దాకా క్రాస్ అవుతుంది. సో కమింగ్ టు ఇంజన్ పర్ఫార్మెన్స్, సో ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజను. సో విచ్ ఈస్ అ టర్బో చార్జ్ యూనిట్. సో TDCI ఇంజన్ అంటారు. సో టర్బో చార్జ్డ్ కామన్ డైరెక్ట్ రైల్ ఇంజెక్షన్ అన్నమాట. సో ఇన్లైన్ 4 సిలిండరే. సో ప్రొడ్యూసెస్ 100 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 205 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో అరౌండ్ ఆ టార్క్ వచ్చేసరికి అరౌండ్ 2000 to 3500 RPM మధ్యలో స్టే అవుతుంది. సో అలా అన్నమాట. బట్ ఫర్ ద బిగినర్స్, ఎవరైతే ఇప్పుడు కార్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, సో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ ఇది అని చెప్పచ్చు. బికాస్ దీని స్టీరింగ్లోనే మనకి దాదాపు సగం నేర్చుకున్నట్టే వస్తుంది. సో ఈవెన్ నేను కూడా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ నా దగ్గర ఉన్న మోడల్లోనే కార్ డ్రైవింగ్ అనేది నేర్చుకున్నాను. సో స్టీరింగ్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈవెన్ లో స్పీడ్స్ అయినా హై స్పీడ్స్ అయినా, సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఎక్కువ ఎఫర్ట్ పడాల్సిన పని ఉండదు. సో జస్ట్ 1 ఫింగర్తో కూడా మొత్తం స్టీరింగ్ ఇట్లా అన్నా కూడా కార్ మొత్తం తిరిగిపోతుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి జనరల్ కొన్ని కార్స్లో లైక్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత కొద్దిగా యాక్సిలేటర్ ఇస్తాం ఫర్ కొద్దిగా పికప్ కోసం. బట్ ఈ కార్లో వచ్చేసరికి విత్ క్లచ్లోనే ఎవ్రీ గేర్కి 10 మినిమమ్ 11 స్పీడ్ అయితే వెళ్తుంది. సో అది కూడా మీకు డెమో చూపిస్తాను నాకు ఇక్కడ కొద్ది ట్రాఫిక్ లేకపోతే. సో అట్లా అన్నమాట. సో ఆ రెండు బెనిఫిట్స్తోని స్టీరింగ్ ఒకటి, క్లచ్ ఒకటి, సో క్లచ్ అండ్ బ్రేక్ ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు. ఈ కార్లో అయితే అసలు యాక్సిలేటర్ పనే ఉండదు, బట్ కావాలి. బట్ నార్మల్గా విత్ క్లచ్తోనే 5th గేర్లో ఈజీగా మనం 55 వరకు క్రాస్ అవ్వచ్చు. సో ఆ డెమో కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. నేను ఆల్రెడీ డ్రైవ్ చేసా కాబట్టి నాకు తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది. బట్ కార్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లో ఎండ్లో కూడా మంచి స్మూత్ పికప్ ఉంటుంది. కొద్దిగా మిడ్ రేంజ్ కొద్దిగా ల్యాక్ లస్తుంది అనిపిస్తుంది, కానీ బట్ టాప్ ఎండ్ అయితే ఇట్స్ అన్ రాకెట్. సో టాప్ ఎండ్లో అయితే గట్టిగా షార్ట్ అయితే గట్టిగా పికప్ తీసుకుంటుంది. సో యా, సో ఆ క్లచ్ది మీకు చూపిస్తాను. సో కంప్లీట్ స్టేబుల్ అయింది కారు. సో ఫస్ట్ గేర్ ఎంగేజ్ ఉంది, క్లచ్ ఎంగేజ్ ఉంది. సో జస్ట్ నేను క్లచ్ బ్రేక్ మీద కాల్ తీశాను. సో విత్ క్లచ్, సో విత్ క్లచ్ే 9-8. సో ఫస్ట్ గేర్లోనే విత్ క్లచ్ 10 స్పీడ్ అండ్ సెకండ్ గేర్
సో కొద్దిగా పికప్ ఆ పికప్ అనేది కొద్దిగా ఉంటుంది సో సెకండ్ గేర్లో. అండ్ థర్డ్ ఫోర్త్ గేర్ కూడా సేమ్ అదే పికప్ ఉండి మినిమమ్ 45 టు 50 అనుకోండి ఇంచుమించుగా. సో సెకండ్ గేర్ 24, థర్డ్ గేర్ 30. సో ఎవ్రీ స్పీడ్కి 11 చెప్పున ఆర్ 10 చెప్పున వెళ్తుంటుండే, లైక్ ఎవ్రీ గేర్ హ్యాస్ సమ్ స్పీడ్. సో అట్లా సో ఇక్కడ నాకు సింబల్ చూపిస్తుంది ప్లీజ్ షిఫ్ట్ టు సెకండ్ గేర్ అని. బట్ థర్డ్ గేర్లో విత్ క్లచ్ 30 మ్యాక్స్. సో ఇది హారన్, హారన్ కూడా డ్యూయల్ హారన్. సో నెక్స్ట్ ఫోర్త్ గేర్. సో ఫోర్త్ గేర్ ఎంగేజ్ చేయంగానే నాకు ఈజీగా ఒక 35, 36, సో యా 44, నేను అసలు యాక్సిలేటర్ ఇవ్వట్లేదు. సో ఫిఫ్త్ గేర్ ఓన్లీ విత్ క్లచ్ 51. సో ఆ తర్వాత నెక్స్ట్ నేను యాక్సిలేటర్ ఇస్తున్నాను. సో క్లచ్కి యాక్సిలేటర్కి మనకి ఆ సౌండ్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. కొద్దిగా క్లాటరింగ్ సౌండ్ కొద్దిగా రఫ్గా వెళ్తే అది యాక్సిలేటర్ ఇస్తున్నట్టు ఎక్స్టర్నల్గా, క్లాటరింగ్ సౌండ్ నార్మల్గా స్లోగా వస్తే అది ఓన్లీ క్లచ్తోనే వెళ్తున్నట్టు. సో అలా అన్నమాట. సో అందుకని ఈ కారు జనరల్గా బిగినర్స్కి నేర్చుకోవడానికి అయితే చాలా యూజ్ ఉంటుంది. సో ఇట్లా ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఇది. సో ఆల్రెడీ నేను హార్స్ పవర్ అన్ని చెప్పేశాను, సో మళ్ళీ చెప్తున్నాను. సో హార్స్ పవర్ వచ్చేసరికి 100 హార్స్ పవర్ అండ్ 205 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అరౌండ్ 2000 టు 4000 మధ్యలో ఆ రేంజ్ మధ్యలో ఉంటుంది. సో ఒకటి చెప్పచ్చు ఏంటంటే డీజిల్ కాబట్టి ఆబ్వియస్లీ హై ఎండ్ పికప్ అయితే బాగుంటుంది. సో ఆ హై ఎండ్ పికప్లో నేను హైవే మీద ట్రావెల్ చేసినప్పుడైతే అరౌండ్ 2500 ఆర్పిఎంలో ఈజీగా 110 వెళ్తుంది. సో అది ఇందాక నేను వచ్చినప్పుడు టెస్ట్ చేశాను. టాప్ స్పీడ్ అరౌండ్ 120 వరకే కొట్టాను నేను. ఇంకా వెళ్తుంది పైకి, బట్ 120 ఈజ్ ద సేఫెస్ట్ ఆన్ ORR. సో అట్లా అనమాట. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే బ్రేక్స్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. బికాస్ ఎప్పుడైనా టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు బ్రేక్ వేస్తే లైక్ అంటే కొద్దిగా అంటే మెల్లమెల్లగా ఆగుతుంది. బట్ అది అంటే ఎందుకో నాకు అది కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ బ్రేక్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ లో స్పీడ్ అయితే బ్రేక్స్ అయితే బాగా వర్క్ చేస్తున్నాయి. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కొద్దిగా ఎక్కువ హెవీగా లైక్ చాలా స్టిఫ్గా అనిపిస్తుంది. ఈవెన్ చిన్న పాట్ హోల్స్ కూడా లైక్ చాలా బంప్ అవుతుంది. సో దాంతో కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అట్లా అనమాట. అండ్ మిగతా ఓవరాల్ రైడ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ రైడ్ చాలా స్టిఫ్గా ఉంది. సో బాడీ రోల్ నాకు తెలిసి బాడీ రోల్ బాగానే ఉంటుంది. బట్ రోడ్ గ్రిప్ అయితే చాలా ఉంది. ఈవెన్ 120 క్రాస్ అయినా కూడా మంచి గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఆ హై స్పీడ్లో కూడా తిప్పాలన్నా కూడా లైక్ చాలా సింపుల్గానే ఉంది. హెవీగా ఏం అనిపించట్లేదు స్టీరింగ్ కూడా. సో అట్లా. సో ఓవరాల్గా దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ టైంలో అది. అండ్ సో అంటే ఇంతకు మించి అయితే ఇంకేం లేవు. బట్ ఇట్ కుడ్ బి బెటర్ దట్ ఫోర్డ్ మళ్ళీ ఇండియా వస్తే బాగుండు. బికాస్ ఈ టైప్ ఆఫ్ కార్ని యాక్చువల్లీ sub-4 meter కాంపాక్ట్ SUV స్టార్ట్ అయింది ఈ కార్ నుంచి. సో దీనికి మెయిన్గా రైవల్ వచ్చేసరికి మనకి బ్రిజా ఉంది అండ్ వెన్యూ, నెక్సాన్, XUV 3XO. సో అట్లా ఇంకా చాలా ఉన్నాయి సో కార్స్. బట్ ఈ కార్ అనేది ఒక స్పెషల్ ఇది. అండ్ దీని డ్రైవింగ్ వ్యూ పాయింట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో బాయినెట్ మనకి అంటే సో బాయినెట్ కనపడదు. సో మనం ఈ వైపర్స్ త్రూ మనం జడ్జ్ చేయొచ్చు ఎంతవరకు ఉంది కార్ అనేది. సో అంత సింపుల్గా ఉంటుంది. అంత డ్రైవింగ్ కూడా ఈజీ చెప్తున్నా కదా. నేనైతే ఈ కార్ మళ్ళీ ఇండియాకి రావాలని కోరుకుంటున్నాను విత్ బిగ్ అప్డేట్ లైక్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ మోడర్న్ ఫీచర్స్తోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ LED హెడ్ ల్యాంప్స్, సో అవి మిస్ అయిపోయినాయి. బట్ ఓన్లీ పిల్లల్ని హాలోజన్ టైప్సే ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ కూడా. సో అవి మిస్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు వచ్చిన మోడర్న్ కార్స్కి లైక్ 360 పార్కింగ్ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, ABS. సో అట్లాంటివి కూడా 360 ఆ కెమెరాస్, యాడాస్, సో ఇట్లాంటివి కూడా వస్తాయి బెటరు. సో అట్లా. బట్
ఆగినప్పుడు అయితే ఆ డీజిల్ క్లాటర్ సౌండ్ అయితే క్యాబిన్ వరకు వినిపిస్తుంది, ఎస్పెషల్లీ వెన్ ఏసీ ఆన్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే ఏసీ ఆఫ్లో ఉంది, సో ఏసీ ఆన్ చేయగానే యాజ్ సూన్ యాజ్ కొద్దిగా క్లాటరింగ్ సౌండ్ ఇంకొద్దిగా హార్ష్గా తయారైంది. సో దాట్స్ ఓకే, అదంటే ఇక డీజిల్ కాబట్టి ఆబ్వియస్లీ. బట్ ఏసీ ఈజ్ ఆల్సో చిల్ ఉంది. ఇంటీరియర్ కూడా బ్లాక్ విత్ బీచ్ డ్యుయల్ టోన్స్తో ఇంటీరియర్స్ ఉంది. సో సింక్ 3 9 ఇంచ్ టచ్ స్క్రీన్. సో ఆడియో సిస్టమ్ కూడా బాగుంది. ఇది నావిగేషన్ అండ్ ఇక్కడ హోమ్ బటన్. సో ఇంటీరియర్ నేను డెడికేటెడ్ బ్లాగ్ చేస్తాను, బట్ ఇది ఓన్లీ ఫర్ డ్రైవింగ్ అండ్ అది కూడా నైట్ టైమ్ లైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం అట్లా. సో సస్పెన్షన్ కొద్దిగా అంటే చాలా స్టిఫ్ సైడ్ అనిపిస్తుంది సస్పెన్షన్, బట్ ఓవరాల్గా రైడ్ క్వాలిటీ కూడా కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుంది. సో ఓవర్టేక్ చేయాలి అన్నప్పుడు గేర్ డౌన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ సింపుల్ యాక్సిలేటర్ ఇస్తే మీకు ఆ పికప్ అనేది తెలుస్తుంది. సో అట్లా. సో షార్ట్ వీడియో అనుకున్నా కానీ 11 మినిట్స్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. సో సీ యూ గైస్, గుడ్ నైట్. సో మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఇట్ హెవీ ట్రాఫిక్లో ఉన్నా లేదంటే నార్మల్ ట్రాఫిక్లో ఉన్నా 17-18-19 ఆ కేఎంపీఎల్లో అయితే ఇస్తుంది బండి. సో విత్ ఎంత గట్టి కొట్టినా, టాప్ స్పీడ్ ఎంత చేసినా, లేదంటే ఎంత స్మూత్ వెళ్ళినా కూడా 17-16 ఆ రేంజ్లో అయితే మైలేజ్ అయితే బాగానే వస్తుంది. అండ్ ఇంజన్ కూడా స్మూత్గానే ఉంది, బట్ కొద్దిగా క్రాక్లింగ్ సౌండ్ కడకడకడ అదైతే కొద్దిగా తెలుస్తుంది. బట్ నార్మల్గా ఇంజన్ అయితే స్మూత్ ఉంది, పవర్ డెలివరీ బాగుంది. అండ్ హై జనరల్గా హై రేవింగ్ మోటార్ ఇది. సో అరౌండ్ 2000-3000 ఆర్పిఎంకి మనకి లైక్ సీట్ ఇట్లా పుష్ బ్యాక్ యాక్సిలేటర్ ఇస్తుంటే సీట్కి ఇట్లా అతుక్కుపోతాం వెనకాలకి. సో హై రేవింగ్ మోటార్ ఇది. సో అట్లా. అండ్ పెట్రోల్ వచ్చేసరికి మనకి 115 PS అండ్ 183 Nm ఆఫ్ టార్క్ ఉంది. సో అది 6-speed ఆటో లేదంటే 5-speed మాన్యువల్లో ఉంది. బట్ డీజిల్లో అయితే ఓన్లీ 5-speed మాన్యువల్లోనే వేరియంట్ లైనప్ అయితే ఉంది. సో వేరియంట్స్ వచ్చేసరికి మనకి అంబియంట్, ట్రెండ్ ప్లస్, టైటానియం, టైటానియం ప్లస్ అండ్ స్పోర్ట్. సో అట్లా వేరియంట్ వైజ్గా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను నడిపేది అయితే ఓన్లీ టైటానియం టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్. సో అంతే. అండ్ ఇంకా దాదాపు అన్నీ చెప్పేశాను, బట్ ఫోర్డ్ ఇంకా మళ్ళీ బ్యాక్ వస్తే బాగుండు. సో విత్ న్యూ ఫోర్డ్ ఈకోస్పోర్ట్నే విత్ న్యూ ఫీచర్స్ అండ్ విత్ న్యూ టెక్ అట్లా వస్తే బాగుండు అనిపిస్తుంది. సో ఇదే గాయస్ నా వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాకకి దీని కంటిన్యూషన్ మర్చి చెప్పడం మర్చిపోయాను అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్.